మిత్రులారా ఈ వారం రోజులు 5 రోజుల పాటు గేట్ మీటింగ్ ఒక రోజు పాటు ధర్నా ఒక రోజు పాటు సెలవు వచ్చింది మన ఏజెంట్ల యొక్క సమస్యల కోసం మనం పోరాటం చేస్తున్నాం ఈ సమస్యలు మన ఒక్కరిదే కాదు మన పాలసీదారుల యొక్క బోనస్ పై గాని మన పాలసీదారులకు లోన్ రేట్లపై వడ్డీ శాతాన్ని గాని తగ్గించమని మరియు ఆ వడ్డీకి పడే పెనాల్టీలకు పడే వడ్డీ పైన కూడా జీఎస్టీని వసూలు చేస్తున్న ఈ మేరే సిస్టంను కొంచెం వ్యతిరేకిస్తూ మేము ఈ రోజు పోరాటం చేస్తున్నాం అలాగే మా ఏజెంట్ల యొక్క ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ అయితేనేమి అలాగే గ్రాట్యుటీ విషయం అయితేనేమి మెడిక్లెయిమ్ విషయం అయితేనేమి మెడిక్లెయిమ్ అయితే కన చిన్న చిన్న కంపెనీలు కూడా వాళ్ళ ఎంప్లాయీస్కు వాళ్ళ కుటుంబ సభ్యులకు వర్తిస్తున్నాయి కాకపోతే ఇక్కడ ఒక క్లెక్ నెంబర్లకు మాత్రమే మెడిక్లెయిమ్లో వర్తింపజేస్తూ ఆర్డినరీ ఏజెంట్లందరినీ తొలగిస్తున్నారు ఆర్డినరీ ఏజెంట్లు అందరినీ కలుపుకొని ఈ మెడిక్లెయిమ్ తయారు చేయాలనే విధానంతో మేనేజ్మెంట్తో పోరాడుతున్నాం అలాగే స్పౌజ్ కాకుండా వాళ్ళ పిల్లలకు కూడా కనీసం డిపెండెంట్స్ ఎవరు ఉంటారో ఆ డిపెండెంట్స్ని కూడా ఈ మెడిక్లెయిమ్లోకి తీసుకోవాలని ఈ ధర్నా సందర్భంగా మేము మేనేజ్మెంట్తో వ్యతిరేకిస్తూ అలాగే మిత్రులారా ఈ 7 రోజులు జరిగిన ఈ యొక్క ధర్నా కార్యక్రమాలకు కానీ గేట్ మీటింగ్లకు కానీ సహకరించిన ప్రతి ఒక్క ఏజెంట్ మిత్రునికి అలాగే ఎంప్లాయీస్ యూనియన్ మెంబర్స్ అందరికీ కూడా అట్లాగే క్లాస్ 1 ఆఫీసర్స్ అందరికీ కూడా మా యొక్క లియాఖత్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా యొక్క నిరసన కార్యక్రమంలో ప్రతి శుక్రవారము గేట్ మీటింగ్ ఉండాలి ఈ గేట్ మీటింగ్ రోజు అందరూ కూడా ఏజెంట్లు పాల్గొనవలసి వస్తుంది అలాగే సెప్టెంబర్ 30 తారీఖున మళ్ళీ రెస్ట్ డే ఉంటుంది ఆ రెస్ట్ డేని సక్సెస్ చేసుకుంటూ మనం 2 నెలలకు అడుగు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ప్రతి శుక్రవారం జరిగే గేట్ మీటింగ్కు అందరూ కూడా హాజరు కావాలి సభ్యులందరూ కూడా అలాగే ఈ ఈరోజు ఇక్కడ జరుగుతున్న నిరసన కార్యక్రమాలు మన ఏజెంట్ మిత్రులకు జరుగుతున్న మన మనపై మన యాజమాన్యం చూపుతున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జరుపుకో కార్యక్రమాలలో సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30 తారీఖు వరకు కార్యక్రమాలు కొనసాగించాలని హాలిడే చేసే పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈరోజు గేట్ మీటింగ్ 12 నుంచి 1 గంట వరకు జరపాలన్న ఆదేశానుసారము ఈ మీటింగ్ జరుపుతున్నాము మిత్రులారా ప్రతి శుక్రవారము గేట్ మీటింగ్ ఇలాగనే 12-1 గంటకు జరుపుకోవాలని చేసి పిలుపుచ్చింది కాబట్టి ఈ వారం వారంతో కాబట్టి ఈ నిరసన కార్యక్రమం జరుపుతున్నాము అలాగే మనము మన యాజమాన్యం పైన నిరసన కలం విప్పి దాదాపు వారం కావస్తుంది వారు మనపై చూపుతున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే మనము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము అలాగే పాలసీదారులపై బోనస్ రేట్లను పెంచాలని అలాగే జిఎస్టీ పూర్తిగా ఎత్తివేయాలని లోన్ కమ్ రివైవల్ పై కూడా వడ్డీ రేట్లు తగ్గించాలని లేట్ ఫీ పైన 18% పూర్తిగా జీఎస్టీని ఎత్తివేయాలని వారికి కూడా వాళ్ళను మనము కూడా వారికి సానుకూలంగా వారు దృక్పథం వారి తరఫులో కూడా మనం పోరాడుతున్నాము అలాగే మిత్రులారా ఈ జరగబోయే కార్యక్రమాలు ఇవి ఇలాగే కొనసాగితే మనము కూడా యాజమాన్యానికి గట్టి బుద్ధి చెప్పుతున్నామని హెచ్చరిస్తున్నాము అలాగే ఈ జరగబోయే నిరసన కార్యక్రమాలు జరుగుతున్న